నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు, ఏంజల్ నాకు ఫ్రెండ్ మాత్రమే. నేను ఈ విషయం మొత్తం మీకు ఆ రోజు చెప్పాను, కానీ మీరు నిద్రపోయారు. ఆ తర్వాత రోజు చెప్దాము అంటే మీ ఆరోగ్యం బాగోలేదు. దీని గురించి ఆలోచిస్తూ రాత్రంతా కూడా నేను బయటే ఉండిపోయాను తెలుసా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. ఎందుకు రిషి, ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి విశ్వనాథం ఏంజల్ గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు. ఇక మహేంద్ర జగతి కూడా చెప్పు రిషి, అసలు విషయం చెప్పు అని అంటూ ఉంటారు. సరే రిషి చెప్పడం లేదు కదా, మీరు చెప్పండి అని చెప్పి విషయం అంటూ ఉంటాడు. ఇక రిషినే మీరు చెప్పొద్దు, నేనే చెప్తాను అని చెప్పి అంటాడు. ఇక ఏంజల్ రిషిని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే ఇక రిషి నాకు పెళ్ళైపోయింది, నా భార్య బ్రతికే ఉంది అనటంతో ఇక వస్తారా మహేంద్ర జగతి, ఆనందానికైతే అవదలే ఉండవు. ఏంటి రిషి, నీకు పెళ్ళైపోయిందా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ రోజు నిన్ను మేము అడిగాము, నీ మనసులో ఎవరైనా ఉన్నారు, ఎవరైనా ప్రేమిస్తున్నావని గతమేంటి అని అంటే నువ్వు చెప్పలేదు. అప్పుడు చెప్పలేని వాడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడానికే కదా అని చెప్పి ఏంజల్ అడుగుతూ ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి రిషి అంటాడు. మరి నీకు పెళ్ళైతే నీ భార్య ఎక్కడ అని ఏంజల్ అడుగుతూ ఉంటుంది. అలాగే విషయం కూడా అడుగుతూ ఉంటాడు. వసుధార రిషికి పెళ్ళైపోయిందంట, భార్య ఉందంట, నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి ఏంజల్ అడుగుతూ ఉంటుంది. అవునులే, నిన్న మొన్న పరిచయం అయినదని నీకెలా తెలుస్తుంది, నాకే తెలియలేదు అని చెప్పి ఏంజల్ పాప అమాయకంగా బాధగా అడుగుతూ ఉంటుంది. ఇక మహేంద్ర జగతి వాళ్ళని అడుగుతుంది ఏంజల్, వాళ్ళు కూడా చెప్పలేకపోతారు. ఇక రిషి వైపు చూస్తూ ఉంటే అవునులే, మీకు తెలిసినా కానీ మీరు చెప్పరు, ఎందుకంటే రిషి చెప్తేనే మీరు అంటారు అని చెప్పి ఇక ఏంజల్ మళ్ళీ రిషిని గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది. ఎందుకు రిషి ఎందుకు చెప్పడం లేదు, నీ భార్య ఎక్కడ, నువ్వు వదిలేసావా నీ భార్యను, లేకపోతే నీ భార్య నిన్ను వదిలేసిందా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే స్టాప్ ఇట్ ఏంజల్, నాన్ సెన్స్, ఏంటిది పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు పెళ్ళైంది, నా భార్య బ్రతికే ఉందని అన్నాను కదా, మరలా ఎందుకు ఈ విధంగా అడుగుతున్నావు అని చెప్పి ఇక రిషి అయితే ఏంజల్ మీద అరిచేస్తూ ఉంటాడు. నువ్వు నా ఫ్రెండు మాత్రమే, ఒకసారి పెళ్ళైన వాడికి మరలా పెళ్ళేంటి ఏంజల్ అని చెప్పి రిషి అయితే అంటూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.